ओम हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर श्री विघ्नेश्वराय नमो नमः श्री दुर्गा भवानी नमो नमः परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविताकाने दशे दशे दत्तात्रेय नमतंतने सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री दत्तात्रेय स्वामी नमो नमः हर हर महादेव शंभो शंकर। ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అప్పుల బాధలతో రుణ బాధలతో సతమతమయ్యి మనశ్శాంతి కోల్పోయి సంసార ఇబ్బందుల్లో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దాని ద్వారా కుజదోషం ద్వారా కొన్ని రుణ బాధలు అవుతాయి. ఈ రుణ బాధల ద్వారా మనిషి మనశ్శాంతిగా జీవించలేడు. కాబట్టి ఈ అప్పులు కలిగిన తర్వాత మానవుడే శత్రుడుగా మనకి వెంటాడుతూ మనకు ప్రశాంతంగా జీవితాన్ని గడిపించలేక ప్రశాంత జీవితాన్ని ముందుకు పోలేక సతమతం అవుతూ ఉంటాం. వీటన్నిటినీ మీకు శత్రు వినాశనం జరగాలన్నా అప్పులు బాధలు తొలగిపోవాలన్నా మీ పైన కొన్ని ఏడుపులతో గృహాన్ని మనశ్శాంతిగా ఉండనీకోకుండా జరగవలసిన శుభకార్యాలు జరగవలసిన కార్యక్రమాలు ఏది చేతికి రానీయకుండా అడ్డుపడుతున్నటువంటి మానవ ప్రయోగము శత్రు వినాశనము శత్రు భయము వల్ల మనం సతమతం అవుతుంటే నేను చెప్పే చక్కటి పరిష్కారము మీరు చేసి సత్వరము శాశ్వత పరిష్కారం పొందగలుగుతారు. ఇది నా అనుభవంతో నా యొక్క వ్యక్తిగత అనుభవంతో మీకు తెలియపరుస్తున్నాను. అదేంటంటే ఎవరైతే రుణ బాధలతో బాధపడుతున్నారో శత్రు యొక్క పీడలతో ఇబ్బంది పడుతున్నారో ఒక ఆదివారం రోజు మంచి ఆదివారం రోజు జిల్లేడు మొక్క వినాయకుడి యొక్క ప్రతిరూపంగా మనం కొలుస్తాము. జిల్లేడు మొక్కతో జిల్లేడు యొక్క చెక్కతో వినాయకుడి ప్రతిమ చేసి మనం పూజించి సత్ఫలితం పొందగలిగాము పొందుతాము కూడా. అటువంటి ప్రతిరూపమే జిల్లేడు మొక్క. మీకు ఇంటి వాతావరణంలో ఇంటి వర్ణంలో ఉన్నా లేదంటే కొంత ఇంటి దూరం నుంచి ఉన్నా కూడా ఒక మంచి ఆదివారం రోజు ఆ జిల్లేడు మొక్క దగ్గరికి వెళ్ళి నీళ్ళతో కొంత చిలుకరించి శుద్ధం చేసి ఆ జిల్లేడు మొక్కను శుద్ధం చేసి మొదటి భాగములో మొదటి చెట్టు యొక్క మొదలు ఉంటుంది ఆ మొదటి భాగములో కొంత శుభ్రపరిచి ఆవు పెండ దొరికితే ఆవు పెండ ఒక గొబ్బెమ్మ లెక్క పెడతాం కదా సంక్రాంతికి ఆవు పెండని తీసుకువెళ్ళి అలంకరణగా చేసి ఆవు పెండ దొరికితే చేయండి. లేదు అంటే ఆవు పెండ దొరకకపోతే మీకు సమయానికి అనుకూలంగా లేకపోతే పసుపుతో కొంత నీళ్లు చల్లి మొదట్లో పసుపు అలంకరణగా చేసి అలికినట్టుగా ఇల్లు అలికినట్టుగా చేసి దానికి పసుపు కుంకుమ అలంకరణ బొట్టులాగా పెట్టి ముగ్గు లెక్క పెట్టి వాటిపైన ఒక ప్రమిద మట్టి ప్రమిద తీసుకువెళ్ళి దీపారాధన పెట్టండి. ఆ జిల్లేడు మొక్క కింద మొదట్లో దీపారాధన చేసి పసుపు కుంకుమతో జిల్లేడు మొక్కను అలంకరించి పూలతో అలంకరించి ఆ దీపం పెట్టిన తరువాత దీపములో ఆ యొక్క ప్రమిదలో నూనె పోసి పెట్టిన తర్వాత బెల్లపు ముక్క కానీ లేదా మీ చేతులు కలిగిన చక్కరి కానీ ఆ ప్రమిదలో నూనె పోసిన ప్రమిదలో ఉంచాలి. ఉంచి దీపారాధన చేయాలి. చేసిన తర్వాత నైవేద్యంగా పండ్లు పలహములు అనేది అరటి పండో జామ పండో మీ చేతిలో కలిగింది మీరు తీసుకువెళ్ళిన పండు అనేది నైవేద్యంగా మనం ఉంచి తర్వాత కొన్ని ఒక పాలు నీళ్ళు కలిపిన దారను పాలధారను నీలధారను కలిపిన మొదట్లో మీరు మా యొక్క రుణ బాధలు మా యొక్క అప్పు బాధలు మాకు మనశ్శాంతిని కలిగించి శత్రు భయాన్ని వినాశనము చేసి శత్రువు లేకోకుండా మమ్మల్ని చూచి కరుణించి కాపాడమని ఆ యొక్క జిల్లేడు మొక్కను వేడుకొని పూజించి ఆ నీలధారను పాలధారను సమర్పించి ఇలాగా మూడు ఆదివారములు కంటిన్యూగా మూడు ఆదివారములు ఆ జిల్లేడు యొక్క మొక్క యొక్క ప్రభావం ఆ జిల్లేడు యొక్క దైవ ఫలము మీకు అందేటట్టుగా రుణ బాధలు తొలగేటట్టుగా మూడు ఆదివారాలు మీరు నిష్టగా తయారు చేయండి పూజించండి
సత్ఫలితాన్ని శాశ్వత పరిష్కారాన్ని మీరు పొందగలుగుతారు. ఈ విధంగా నేను చెప్పినటువంటి పరిష్కారాలను మీరు పాటిస్తూ మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేసుకోవాలని ఆ శ్రీ దుర్గామాతని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.